बाबू जगज्जीवन राम उत्तरांध्र सुजल स्रवंति पोलवरम लिफ्ट कालव की एनिमिदि मंडलालु याबे ग्रामाल भूमिलु नुंडी कालवकु अनुमतुलु इच्ची निर्माणं तलपेट्टिन राष्ट्र प्रभुत्वं भूमिलु कोल्पोतुन्न रैतुलतो 2013 भूसेकरण चट्ट प्रकारं अनुसरिंचवलसिन पद्धतुलु पाटिंचकुंडा चट्टानि अमलु चेयवलसिन प्रभुत्व यंत्रांगं భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ రైతులతో సంప్రదింపులు గాని సామాజిక అధ్యయనం గాని గ్రామ సభలు గాని పెట్టకుండా నోటిఫికేషన్లు గ్రామాల వారీగా ఇస్తూ అడ్డదారులు వ్యవహరిస్తున్నారని రైతు సంఘం నాయకులు మండిపడ్డారు. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పురిటిపెంట పంచాయతీ కార్యాలయం వద్ద ఉత్తరాంధ్ర సుజల శ్రమంతి భూ నిర్వాసితుల పోరాట కమిటీ మరియు ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో వారి సమస్యలపై రైతు సంఘం నాయకులు సమావేశంలో మాట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రజల సుజల స్రవంతి కెనాల్లో భూములు కోల్పోతున్న నిర్వాసిత గ్రామాల రైతుల సమస్యలు చర్చించడానికి ప్రత్యేక సమావేశాలు రైతులతో నిర్వాసితులకు సరైన హామీ ఇచ్చి అనంతరం భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చి ముందుకు వెళ్లాలని తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద 18 జులై 2022 యోజన జరిగే నిరసన ధర్నా కార్యక్రమంలో పాల్గొని నిరసన తెలియజేసి ప్రభుత్వం వద్ద డిమాండ్లు సాగించుకోవడానికి తరలి రావాల్సిందే అని కోరుతున్నామని బుద్ధరాజు రాంబాబు రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కన్వీనర్ బాబు, బోధంకి వెంకటరమణ, బోధంకి సంతోష్ నాయుడు, కొయ్యల ప్రసాద్, జి సత్యనారాయణ, వరి సన్యాసరావు, కమిటీ కన్వీనర్ రాకోటి రాములు, కవులు, రైతు సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు మొదలుకొని పాల్గొన్నారు. అలాగే ఈ భూసేకరణ చేస్తున్న ఫార్ములా ఏదైతే ఉందో 2013 చట్టాన్ని కాకుండా దీన్ని 2018 చట్టం ప్రకారం ఈరోజు భూసేకరణ చేస్తున్న వల్ల 1.5 రెట్లే రిజిస్టర్ వాల్యూ తీసుకుంటున్నారు. ఇది ఈరోజు మార్కెట్ వాల్యూ చాలా ఎక్కువ ఉంది. రిజిస్టర్ వాల్యూకి మార్కెట్ వాల్యూకి 4 నుంచి 5 రెట్లు తేడా ఉంటుంది. రిజిస్టర్ వాల్యూ తీసుకుంటే ఈరోజు వాళ్ళకి ఇచ్చే పరిహారం వాళ్ళు పోయే భూములో కనీసం 20 సెంట్లు కూడా మళ్ళీ ప్రత్యామ్నాయంగా వాళ్ళకి వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు సుప్రీంకోర్టు కానీ 2013 చట్టం కానీ ఏం చెప్తుందంటే ఏ ప్రాజెక్టుకి కాలువలకు కానీ ఏదో ప్రభుత్వ అవసరాలకు భూ సేకరణ చేస్తే దానికి ఈ నష్టపోయిన వాళ్ళకి ఇప్పుడున్న జీవనం కంటే మెరుగైన జీవనం ఇచ్చే విధంగా పరిహారం ఉండాలని చెప్తున్నా. ఈరోజు చాలా తక్కువ పరిహారంతో తీసుకోవడానికి నోటిఫికేషన్లు కూడా ఇచ్చేస్తున్నారు. అలాగే నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు కూడా ఈరోజు గ్రామ సభ పెట్టాలా, సామాజిక ఆ గ్రామంలో ఈ కాలువ భూములు పోయిన దానివల్ల భూమి నష్టపోయిన వారికి అలాగే కూలీలకు దాని మీద బతికే అందరికీ కూడా సామాజిక అంచనా వేసి దాన్ని ఏ విధంగా ఆ నష్టపోయిన వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపిస్తామో చెప్పి గ్రామ సభ పెట్టి ఆమోదం తీసుకునే అప్పుడు నోటిఫికేషన్కి వెళ్ళాలి. ఆ విధంగా కాకుండా చట్టాన్ని అమలు చేయవలసిన అధికారులే ఈరోజు చట్టాన్ని ఉల్లంఘించి ఈరోజు భూసేకరణ చేస్తున్నారు. ఇది మన పోరాట కమిటీగా ఖండిస్తున్నాం. అందుకోసం రేపు 18వ తారీఖు సోమవారం నాడు మొత్తం జిల్లాలో ఉన్న ఈ 60 గ్రామాల నుంచి కలెక్టర్ గారికి ఈ సమస్య మీద చెప్పి మాకు దీనికి సరైన పరిష్కారం చేశాకే భూసేకరణకు ముందుకెళ్లాలని ఈ కార్యక్రమం. దానికి జిల్లాలో రైతులు భూ నిర్వాసితులు అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మీ ద్వారా తెలియజేస్తాం. జిల్లాలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాలువ ఈరోజు జిల్లా 58 గ్రామాలు కూడా ఇది భూసేకరణ చేస్తున్నారు. ఈ భూసేకరణ చేసే దాంట్లో ఈపీసీ సిస్టంలో చేయటం వల్ల కాంట్రాక్టులకు అనుగుణంగా కొందరు పలుకుబడి వర్గాలకు అనుకూలంగా ఈ కాలువని మార్చుకొని చేస్తూ ఈరోజు ఎక్కువ మంది రైతాంగాన్ని నష్టం చేసే విధంగా ఇది అలైన్మెంట్ ఉంది. అలాగే ఈ భూసేకరణకు సంబంధించి పరిహారం విషయంలో కూడా ఈరోజు మార్కెట్ వాల్యూని దృష్టిలో పెట్టుకుంటూ ప్రైవేట్ మార్కెట్ వాల్యూని దృష్టిలో పెట్టుకోకుండా రిజిస్టర్ వాల్యూని తీసుకుంటున్నారు. దానివల్ల 4 నుంచి 5 రెట్లు తక్కువ పరిహారం వస్తుంది. ఈ భూములు కోల్పోయిన వాళ్ళకి ఇచ్చే పరిహారంతో కనీసం ఎకరా పోతే 5 సెంట్లు కూడా ఆ డబ్బులతో వచ్చే రాని పరిస్థితి. అలాగే ఈరోజు ఈ నోటిఫికేషన్ ఇచ్చే దీంట్లో కూడా జిల్లా యంత్రాంగం చట్టాన్ని ధిక్కరించి చట్టాన్ని అమలు చేయవలసిన అధికార యంత్రాంగమే దాన్ని తప్పుగా పట్టించే విధంగా వెళ్తున్నారు. గ్రామ సభ పెట్టాలా, సామాజిక అంచనా ఆ ప్రాంతంలో దీనివల్ల జరుగుతున్న నష్టాన్ని కానీ దాన్ని ఏ విధంగా పూడ్చుతారో సామాజిక అంచనా గ్రామ సభలో పెట్టి ఆ తర్వాతే నోటిఫికేషన్కి వెళ్ళాలా.
ఏవైతే ఆ పద్ధతులు పాటించకుండా ఈరోజు భూసేకరణకి ముందుకెళ్తున్నారో అందుకోసం రైతులంతా ఈ పోరాట కమిటీగా ఏర్పడి రేపు 18వ తారీఖున సోమవారం కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టిలో పెట్టాలని అందుకోసం పెద్ద ఎత్తున రైతాంగం కలిసి రావాలని మీ ద్వారా తెలియజేస్తాం ఉత్తరాంధ్ర సుజల శ్రావంతి కాలువ యొక్క భూములు రైతులు చాలా ఎక్కువ భూమి నష్టపోతున్నారు దీని వలన మాకు పండించే పల్ల భూములు ఏవైతే ఉన్నాయో ప్రతి గ్రామంలో కూడా 58 గ్రామాలు 8 మండలాల్లో కూడా అన్ని పల్ల భూములే పోతున్నాయి దాని వలన వీళ్ళు ఇచ్చే రేటు కూడా బాగా తక్కువ వాళ్ళు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ రేటే ఇస్తున్నారు తప్ప ఇప్పుడు ప్రైవేట్ గా ఒక 50 లక్షలు 60 లక్షలు ఉంటే వాళ్ళేమో 10 లక్షలు 12 లక్షలు ఇస్తామని చెప్తున్నారు దీని వల్ల భారీగా నష్టపోతున్నాం అంచేత అలాగే కాకుండా ఎవరికి చెప్ప చేయకుండా భూముల్లో రాళ్ళు వేశారు రాళ్ళు వేసిన తర్వాత సర్వే కూడా చేశారు సర్వే చేసి కొన్ని గ్రామాలకు కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దీన్ని తీవ్రంగా మేము రైతులందరం వ్యతిరేకిస్తున్నాం అలాగనే మాకు ఈ ఏదైనా నష్టపరిహారం వచ్చి మీటింగులు పెట్టి మాకు సరైన పరిహారం ఇచ్చేంత వరకు కూడా ఎవరిని భూమి మీదకి రానేము అలా అలాగనే మేము చాలా గ్రామాల్లో కూడా కొందరు మొత్తం భూమిని కోల్పోతున్నారు ఒక సెంటు భూమి కూడా లేకుండా పోతున్నారు కొందరు రోడ్డు కాలువ కూడా తగిలింది కొందరికి పోలవరం నెక్స్ట్ తోటపల్లి రిజర్వేర్ కాలువ కూడా తగిలింది చాలా వరకు భూమి నష్టపోతున్నారు దీని మీద రేపు 18వ తేదీన మేము కలెక్టరేట్ దగ్గర ధర్నాకి రైతులందరం కూడా చేయడం జరుగుతుంది దానికి రైతులందరూ కూడా రావాలని మీ ద్వారా మేము కోరుకుంటున్నాం